మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ టెలివిజన్ ద్వారా దేవుని మాటలు మీకు అందించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మరి మీ బైబిల్ గ్రంథాలని అపొస్తలుడైన పౌలు ద్వారా రాయబడిన హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడును అని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవాది దేవుడు మన వినికిళ్ళలో జ్ఞాపకం చేసుకుని ఈ వచనం ద్వారా మనందరికీ అవసరమైన మాటలు దేవుడు మనకు అందించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వచనంలో నుంచి కాసేపు దేవుని చిత్తాన్ని మనం గ్రహిద్దాం. ఎలయనగా వారు ఒక దేశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక దేశాన్ని కోరుతూ ఉన్నారు. అంటే ఆలోచించాలి, ఎవరు వీరు అని మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రారంభ వాక్యం దగ్గర నుంచి ముగింపు వచ్చిన దాకా మనం గమనిస్తే అక్కడ విశ్వాసాన్ని గురించి, విశ్వాస వీరుల గురించి, భక్తుల గురించి బైబిల్ గ్రంథంలో ఒక మొత్తం లిస్ట్ అంతా కూడా అక్కడ అవుట్లైన్స్లో ఇవ్వబడుతూ మనం గమనిస్తూ ఉంటాం. మొత్తం బైబిల్ గ్రంథంలో ఎంతమంది అయితే విశ్వాస వీరులు ఉన్నారు, ఎంతమంది అయితే భక్తులు ఉన్నారు, ఎంతమంది అయితే దేవుని కొరకు మరి హతసాక్షులుగా మరి చంపబడిన వారు ఉన్నారు, వారందరి గురించి అక్కడ లిస్ట్ చెప్పి ఎందుకు వారు తమ నీతిని కాపాడుకున్నారు, ఎందుకు వారు అంత భక్తి చేశారు, ఎందుకు వారు భక్తి కొరకు అంత ఆహర్నిశలు ప్రయాసపడ్డారంటే వారు దేవుని రాజ్యాన్ని కొరకు ఎదురు చూస్తున్నారటండి. ఒక రాజ్యాన్ని కోరుతున్నారు వారందరూ కూడా. ఇస్రాయేలీలే కానివ్వండి, హెబ్రీలే కానివ్వండి, అంతకు మునుపు ఉన్నటువంటి భక్తులే కానివ్వండి, బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన విశ్వాసుల జాబితా ఎంతైనా ఉన్నప్పటికీ వారందరూ కూడా ఒక రాజ్యాన్ని కోరుతున్నారటండి. ఒక రాజ్యం వారికి కావాలని, ఒక దేశం వారికి కావాలని దాని కొరకు వారు ఎదురు చూస్తున్నారు, దాన్ని వారు కోరుతూ ఉన్నారు. అయితే దేవుడు ఎంతమాత్రం కూడా ఆ భక్తుల కోరికను నిరర్థకం చేయలా. దేవాది దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ఎంతమాత్రం కూడా వారి ఆశలని అడియాశలు చేయలా, వారిని సిగ్గునందనివ్వలా, లేకపోతే వారిని గురించి ఆయన సిగ్గుపడలేదు. వారి దేవుడును అని అనిపించుకుంటానికి దేవుడు ఎంత ఇష్టపడ్డాడండి, దేవుడు ఎంత సంతోషపడ్డాడు. వారి తండ్రి అని పిలిపించుకుంటానికి, వారి దేవుణ్ణి అని పిలిపించుకుంటానికి ఎంతో ఇష్టపడి ఇప్పుడు ఆయన వారికి ఇస్తున్న వాగ్దానం, ఆయన వారికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప బహుమానం ఎలయనగా ఆయన వారి కొరకు కూడా ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును కాక. పై వచనాన్ని మనం చదివాం, అంటే పైన స్టార్టింగ్ లైన్లో మనం చదివాం, వారందరూ ఒక రాజ్యం కొరకు, ఒక పరసంబంధమైన దేశం కొరకు వారు ఎదురు చూస్తున్నారు, వారు కోరుతున్నారు. అయితే దేవుడు కూడా వారు కోరినట్లుగానే వారి కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఏమంటే ఒక మాట చెబుతాను, దేవుడు సిద్ధపరిచిన రాజ్యం ఎలా ఉంటుంది? ఏమంటే ఇప్పుడు దేవుడు ఆదిలో ఆయన సృష్టిని సృష్టించాడని ఆదికాండ 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అధ్యాయం అంతా మనం చదువుకోగలిగితే దేవుడు తన నోటి మాట ద్వారా ఆయన సృష్టిని, ఇప్పుడు మనం చూస్తున్న ఈ అనంత విశ్వాన్ని, ఈ సృష్టి యావత్తును, ఈ పంచదూతలను, ఇవన్నిటిని కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగినవి. ఆరో దినమందు మనిషిని కలిగించాడని, ఇక అక్కడి నుంచి నరుడు అభివృద్ధి చెందాడని, విస్తారంగా వర్ధిల్లాడని మనం చదువుకుంటూ ఉన్నాం. కానీ ప్రియులారా, అప్పటి నుంచి వారు ఏదో ఒక తాత్కాలికంగా ఒక దేశంలో, లేకపోతే ఒక ప్రాంతంలో, ఒక భూభాగంలో నివాసం ఉన్నారు, ఈ భూభాగాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మానవుడు ఆశించేది తాత్కాలికమైనటువంటి నివాసాల కొరకు, తాత్కాలికమైన పట్టణాల కొరకు కాదు, కానీ మానవుడు కోరుతున్నాడు. గుర్తించిన మానవుడు, దేవుని కార్యాలను ఎరిగిన మానవుడు, ఆయన తాత్కాలికమైన సృష్టిని సృష్టిస్తేనే ఎంత అద్భుతంగా ఉంది, ఇక పర్మనెంట్గా మనకంటూ ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అని భక్తులందరూ ప్రభువుని అడిగారు. ఆయన కూడా వారి కోరికను మన్నించి వారందరి కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఇంతకీ ఆ రాజ్యం ఏంటి, ఆ రాజ్యం ఎలా ఉండబోతుందో లేఖన గ్రంథాల్లో మనం, ప్రకటన గ్రంథం మనం చదవగలిగితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వాక్యం నుండి 26-27 వచనాల దాకా మనం అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ ఫ్రేజ్ అంతా మనం చదవగలిగితే, అంటే అక్కడ ఉన్న ప్యారా అంతా కూడా మనం చదవగలిగితే ఆయన సిద్ధపరిచిన రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో ఏమి ఉంటుంది అనేది మనం 2 మాటలు మీకు ఊరికనే టూకీగా అందిస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవ గలరని మనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం మనం గమనించగలిగితే దేవుడు ఏర్పాటు చేసిన ఒక నూతన పట్టణం, ఒక నూతన యెరూషలేము అనే ఒక మహాపట్టణం, పరిశుద్ధ పట్టణం ఎలా ఉందంటండి, ఒక పెండ్లి కుమారుని కొరకు అలంకరించబడిన పెండ్లి
పెండ్లి కుమార్తె ఎంత అందంగా ఉంటుందండి. ఏ సాంప్రదాయంలోనైనా ఒక పెండ్లి కుమారుడు కొరకు ఓ పెళ్లి కుమార్తె అలంకరణ ఎంత అద్భుతంగా ఉంటుందని వర్ణనాతీతం అండి. ఆ రోజు పెండ్లి కుమార్తెను మనం చూడగలిగితే చాలా అందంగా, చాలా అద్భుతంగా, చాలా చూడచక్కగా, చాలా ముచ్చటగా కనపడుతుంది. ఏ లోపం లేకుండా ఎంత అద్భుతంగా కనపడుతుందండి ఒక పెళ్లి కుమార్తె. ఈ లోక పెళ్లి కుమార్తెలు పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికి వెళ్ళినప్పుడు ఎంత సిద్ధపడతారు, ఎంత అలంకరణ ధరించుకుంటారు. వారు ధరించుకునే అలంకరణ చూస్తే చాలా కనులకు విందుగా ఉంటుంది అన్నమాట, కనులు విందుగా ఉంటుంది. అయితే ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కొరకు ఎలా సిద్ధపడుతుందో ఇప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నూతన యెరూషలేం కూడా అంతకంటే ఎంతో అద్భుతంగా అందంగా కనపడుతుందటండి. అంటే ఆయన సిద్ధపరిచిన రాజ్యం, అందమైన రాజ్యం, ఎంతో అలంకరించబడిన రాజ్యం అంటానికి ఈ వచనాన్ని మీకు చూపించాను తప్ప మరి దేనికో పాల్చాలనే ఉద్దేశం నాకు లేదు. అపార్థం చేసుకుంటే దయతో నన్ను మన్నించాలి, ఆలోచించాలి. ఆయన సిద్ధపరిచిన రాజ్యం అందమైన రాజ్యం అండి, లోపం లేని రాజ్యం అండి, ఏ కరువు రాని రాజ్యం అండి, ఏ ఇబ్బందులు లేని రాజ్యం అండి. బాధలుండవు, ఆకలి దప్పికలుండవు, చింతలుండవు, మనోవేదనలుండవు, కష్టాలుండవు, కన్నీళ్ళుండవు, చీకటి ఉండదు, ఏ మాత్రం కూడా సమస్యలు అనేవే దరిదాపుల్లో కూడా అంత అందమైనటువంటి, అంత లోపం లేని అద్భుతమైనటువంటి, బ్రహ్మాండమైనటువంటి ఒక అందమైన పట్టణాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచాడంటండి భక్తులు. అందుకని ఆయన సృష్టిని అనుభవించారు కాబట్టి, ఆయన సృష్టి అందాలను చూశారు కాబట్టి వారికి ఒక ఆలోచన వచ్చి అడిగారండి, అరేరేరే దేవుడు తాత్కాలికంగా కాసేపుల్లో కొంతకాలంలో కొన్ని యుగాల్లో గతించిపోయే ఇప్పుడు ఈ సృష్టిని ఎంత అందంగా చేశాడే, ఎంత అద్భుతంగా చేశాడే, అలాంటిది యుగ యుగాలు ఉండే ఒక రాజ్యం మనం కోరితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు కదా అని ఇక ఆయన అడగటం మొదలుపెట్టారు. అయ్యా మాకు యుగ యుగాలు ఉండే ఒక రాజ్యం కావాలి, ఒక పరసంబంధమైన రాజ్యం కావాలి, ఒక పరిశుద్ధమైన రాజ్యం కావాలి అని వారు కోరినప్పుడు వారి కోరికను మన్నించిన దేవుడు వారి కొరకు ఒక రాజ్యాన్ని, వారి కొరకు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి సిద్ధపరిచారటండి. ఆ సిద్ధపరిచిన రాజ్యమే ఇప్పుడు మనం పిలుచుకుంటాం పరలోక పట్టణం అని, పరలోక రాజ్యం అని మనందరం చూస్తూ ఉంటాం. ఒక్క ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరలోకం అనేది ఉంది, ఇది ఖచ్చితం. బైబిల్ గ్రంథాలు, లేఖన గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు ఎన్నో మనకు రుజువులు, ఆ సాక్ష్యాలు అందిస్తూ ఉన్నాయి. అయితే మీతో ఒక మాట పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి ఎదురు చూపు, కొద్దో గొప్ప భక్తి చేసే ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుని, ప్రతి క్రైస్తవుని ఎదురు చూపు వారు దేని కొరకు నిరీక్షిస్తున్నారంటే, నా దేవుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో నేను ఎత్తబడతాను, ఎత్తబడిన తర్వాత నా కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోకానికి వెళ్ళిపోతాను, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆలోచించాలి ప్రియులారా, ఒక అబ్రహాం ఎదురు చూశాడు, ఆయన పిల్లలు ఎదురు చూశారు, ఆయన వంశం ఎదురు చూసింది, తర్వాత వచ్చిన తరాలన్నీ భక్తులందరూ, నీతిమంతులందరూ, పరిశుద్ధులందరూ ఎంతగానో ఎదురు చూశారు. ఏమండి వారికి తెలియక ఎదురు చూశారంటే, లేదు లేదు, దేవుని గొప్పతనాన్ని గురించి, దేవుని ఔన్నత్యాన్ని గురించి తెలుసు కాబట్టి ఆయన సిద్ధపరిచే ఆ రాజ్యంలోకి వెళ్ళాలి అనే ఒక కోరిక. ఎవరు కోరుకోరండి అంత అందమైన రాజ్యంలో ఉండాలని, అంత సుసంపన్నమైన రాజ్యంలో ఉండాలని, అంత క్షేమముతో నింపబడ్డ రాజ్యంలో ఉండాలని. ఏమండి మీరు ఇంకా ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మీరు అలా వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపో, అలా ముందుకు వెళితే 4వ వచనంలో ఆయన అంటాడు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండనే ఉండవు. మొదటి సంగతులు, పాత సంగతులు అన్ని గతించిపోయి ఇదిగో ఇక సమస్తం కూడా ఆయన నూతనమైనవిగా చేసి ఉన్నాడటండి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచిస్తే ప్రియులరా, ఆయన సమస్తాన్ని ఒక నూతనంగా, ఇప్పటి వరకు చూడనట్లుగా, ఇప్పటి వరకు విననట్లుగా, ఇప్పటి వరకు ఎరగనట్లుగా, అంత అద్భుతంగా, అద్భుతంగా దేవుడు తన ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని మన కొరకే దేవుడు సిద్ధపరిచాడటండి. యోహాను శుభవార్తను మనం తెరవగలిగితే 14వ అధ్యాయము, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం చదవగలిగితే అందులో ఇలా రాయబడింది, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. యేసుక్రీస్తు ప్రభు వారు మరణ పునరుత్థానాలు అయిపోయిన తర్వాత ఆయన ఎత్తబడే టైంలో, ఒలివల కొండ మీద నుంచి ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయి ఆ సమయంలో తనను వెంబడించిన, తనను ప్రేమించి తనతో హత్తుకుని ఉన్న ఆ జనాంగంతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది, అయితే నేను ఎందుకొరకు వెళుతున్నాను, ఎవరి కొరకు వెళుతున్నారంటే మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచాలని నేను వెళుతున్నాను. దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, దేని కొరకు మీరు
నిరీక్షిస్తున్నారో ఆ స్థలం సిద్ధపరిచేసి రెడీ చేసేసి ఇక మళ్ళీ నేను వచ్చేస్తాను, ఇక నేను వచ్చానంటే మీ అందరినీ తీసుకుని ఆ స్థలానికి వెళ్ళిపోతాను అంటూ యేసు ప్రభు వారు అక్కడ వాగ్దానం చేశారు. మనం మొదటి నుంచి కొన్ని వాక్యాలు వింటూ ఉన్నాం. ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు భక్తులు ఎదురు చూశారంట, భక్తులు కోరారంట ఒక ప్రత్యేకమైన గొప్ప రాజ్యం కొరకు. దేవుడు కూడా వారు కోరినట్లుగా ఒక రాజ్యాన్ని వారి కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు సిద్ధపరిచిన రాజ్యం ఎలా ఉందో మనం ప్రకటన గ్రంథంలో విన్నాము. ఆ రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళటానికి ఆయన అతి త్వరలో ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో మేఘ వాహనుడై ఆయన త్వరగా రాబోతున్నాడు. దీనినే ప్రతి క్రైస్తవుడు ఒప్పుకుంటారు, యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ అని. ఆయన రాకడ రావటం, సిద్ధపడిన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవటం, వెళ్ళిపోయిన తర్వాత గొర్రెపిల్ల పెండ్లి విందులో ఆనందించడం, అబ్బబ్బబ్బబ్బ ఆ తర్వాత తీర్పు, ఆ తర్వాత వెయ్యాల నీతి పరిపాలన, ఆ తర్వాత అందమైనటువంటి ఆ రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో మనం వెళ్ళిపోవటం ఎంత బాగుందండి. ఈ మాటలన్నీ వినటానికి, మాటలు వినటానికే బాగుంటే ఇంకా రాజ్యంలోకి అడుగు పెడితే ఎంత బాగుంటుందండి. పలానా అమెరికా ఎంత బాగుంటుందండి, పలానా ఆస్ట్రేలియా ఎంత బాగుంటుందండి, పలానా లండన్ ఎంత బాగుంటుందండి, పలానా యెరూషలేం ఎంత బాగుంటుందండి అని చెబితేనే మనకు ఎంతో ఆనందం కలిగింది. ఇంకా వెళ్ళామంటే ఆ పట్టణాల్లోనికి, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కొన్ని దేశాల్లోనికి వెళ్ళామంటే ఏమండి ఎంత అద్భుతం. అలాగే మన భారతదేశంలో కూడా చాలా చాలా పట్టణాలు ఉన్నాయండి, చాలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి రాష్ట్రాలు, కన్నులకు విందు చేసే అద్భుతమైన రాష్ట్రాలు ఉన్నాయి, మన మనసును తృప్తిపరిచే అందచందాలు ఉన్నాయి. వింటేనే మనకి ఆనందం కలిగితే ఇక చూస్తే ఎంత ఆనందం అండి, ఎంత మనసు తృప్తి కలుగుతుందండి. ఇప్పుడు దేవుడు అంటాడు, వింటమే కాదు, చూడటమే కాదు, ఆనందించడమే కాదు, ఇప్పుడు అందులో మీరు నివసించినట్లుగా నేను మళ్ళా వచ్చి ఆ స్థలానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక వీసా పర్మిషన్ ఇస్తారు, ఇన్ని రోజులు ఉండాలి, ఇన్ని నెలలు ఉండాలి, పర్మిషన్ అయిపోగానే మళ్ళీ మనం వచ్చేస్తాం. కానీ ఇప్పుడు దేవుడు తీసుకుని వెళ్ళే ఆ రాజ్యంలో ఇక పర్మిషన్లు లేవండి, ఇక వీసాలు లేవండి, అనుమతులు, ఎందుకంటే ఇక ఆ రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో చేరి ఆనందించడమే మన పని. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంటే ఆయన నిత్యము యుగ యుగాలు ఉండే ఆ రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచారండి. ఒక్క మాట మీకు చెబుతాను, దేవుడు చేసిన ఏది కూడా, ఆయన భక్తులకి ఇచ్చే ఏది కూడా టెంపరీగా ఇవ్వడు, పర్మనెంట్గా ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే ఇప్పుడు దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని చూడాలి, ఆ రాజ్యంలో నేను ఉండాలి, ఆ రాజ్యంలో నేను దేవుడితో కూడా కలిసి నివసించాలి అనే ఒక ఆలోచన వాక్యాన్ని వింటేనే చాలా మందిలో కలిగింది. మీకే కాదండి, చెబుతూ ఉండగా నాకు కూడా అనిపిస్తుంది, ప్రభువా నిజమే కదా, నా కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచావా, నా కొరకు ఒక ఇంటిని సిద్ధపరిచావా, ఆకలి దప్పికలు లేని, వేదనలు లేని, మరణం లేని, దుఃఖం లేని, పాత సంగతులు లేని, ఇలాంటి ఒక గొప్ప అందమైన సమృద్ధితో, సంతృప్తితో, ఆత్మీయ అనుబంధంతో స్థిరపరచబడే ఆ గొప్ప రాజ్యాన్ని నా కొరకు సిద్ధపరిచావా. ఇప్పుడు నాకు అనిపిస్తున్న ప్రేరేపణ, అయ్యా నువ్వు వస్తే ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అనాలనిపిస్తుందండి. మీకు అనిపించట్లేదా? ఆ రాకడలు ఎత్తబడాలని, ఆ రాజ్యంలో నివసించాలని, నీ కొరకు దేవుడు నిర్మించిన ఆ కట్టడాల్లో ఉండాలని నీకు అనిపించట్లేదా? ఎస్, ప్రతి ఒక్కరి కోరిక అదే, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కోరిక అదే. అఫ్కోర్స్ ఈ టెలివిజన్ ద్వారా ఈ వాటిన్న వారిలో కూడా అనేక మంది కోరుతున్నారు, నిజమే పాస్టర్ గారండి, ఆ రాజ్యంలో నేను కూడా వెళ్ళిపోవాలండి, ఆ రాకడలో నీ ఎత్తబడాలండి, నా కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యం అంత గొప్పదా, అంత అందమైందా, అయ్యా నేను కూడా వెళ్ళిపోవాలి, ఏం చేయాలి? ఓ చిన్న మాట మీకు చెప్తాను. ఇలాగే ఒక రోజున ఒక విశ్వాసి ఒక దైవజనుని అడుగుతున్నారంట, పాస్టర్ గారండి మీరు ఇలా వాక్యం చెప్పారు పరలోకం అనేసి, మరి ఆ పరలోకం వెళ్ళాలంటే మరి నేనేం చేయాలండి అన్నారంటండి ఆ విశ్వాసి. పాస్టర్ గారు మొదటిగా వాక్యంలో ఉన్న కొన్ని మాటలు చెప్పారు, అయ్యండి అవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది, సెకండ్ వే లేదా, రెండో మార్గం లేదా అన్నారంట. పాస్టర్ గారికి అర్థం కాల, ఏమండి ఎంత డబ్బైనా కడతాను, నాకు ఆ రెండో మార్గం ఏంటో చెప్పండి అన్నాడంట విశ్వాసి. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పడం మొదలుపెట్టారు, ఏం లేదు బాబు, ఉత్తిని వెళ్ళిపోవచ్చు పరలోకం, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు నువ్వు 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి నా అకౌంట్లో, నువ్వు 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అప్పుడు నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకి వెళ్ళిపోతావు అన్నాడంట. అయ్యా 10,000 సరిపోతా ఇంకా కట్టమంటారా అన్నాడంట. నా అకౌంట్లో జమ చేసేస్తే నీకోసం నేను ప్రార్థన చేసేస్తాను, ప్రభు రాకడ వచ్చినప్పుడు లేకపోతే నువ్వు కన్ను మూసినప్పుడు వెళ్ళిపోతావు పరలోకం అన్నాడంట. అలాగే బాబు తెల్లారి పొద్దున వేసేస్తాను మీ అకౌంట్లోకి అన్నాడంట. ఏమంటో చిన్న ప్రశ్న, పరలోకం వెళ్ళటం అంటే అంత సులువా? డబ్బులు కడితే పరలోకం వెళ్ళిపోతావా? ఇది కరెక్ట్గా నిజంగా దేవుడు మీరు ఇంత కట్టండి అని దేవుడు బైబిల్లో చెప్పుండుంటే ఏమండి ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా లెక్క చేయక డబ్బులు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నువ్వు కట్టలేవు, నేను కట్టలేవు, కానీ కట్టగలిగిన స్థితిమంతులు, శ్రీమంతులు చాలామంది ఉన్నారు, ఎంత డబ్బునైనా కట్టగలిగిన వాళ్ళు. చేతగాక వాళ్ళ డబ్బులు పక్కన పెట్టుకున్నారనుకున్నాండి. పరలోకం వెళ్ళాలంటే ఆషామాషి కాదండి. అందుకని యోహాను శుభవార్తలు అంటాడు, మళ్ళీ ఇంకో మార్గం ఉంది, ఇంకో వే ఉంది, ఇంకొక దారుంది అనుకుంటారు
మార్గము, ఆ పరలోకం వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి రావాలంటే నేనే మార్గము, నా ద్వారా తప్ప మరి ఎవ్వడు తండ్రి దగ్గరికి చేరడు అని బైబిల్ గ్రంథంలో స్వయాన యేసుప్రభు పలికిన మాటలు అక్షరాలా ముద్రించబడినప్పుడు ఇంకా మనం పిచ్చి గొర్రెల్లాగా ఆలమాటలు ఈలమాటలు నమ్మేసి అది చేసే తెలిపోతాం, ఇది చేసే తెలిపోతాం, ఇంత డబ్బులు కట్టే తెలిపోతాం అనే పిచ్చి భ్రమలో విశ్వాసులు బ్రతుకుతున్నారు. అయితే నేనైతే నా సంఘానికి కానీ అలాగే ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ క్రైస్తవ సహోదరులందరికీ నేను చెప్పే ఒక చక్కని మాట, పరలోకం వెళ్ళటం అంటే ఆషామాషే కాదండి. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆయన రాజ్యంలో నేనుండాలి, నువ్వు ఉండాలంటే మరి మనం ఏం చేయాలి, ఎలా నడిస్తే ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం? ఆయనే మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాడు కాబట్టి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తానన్నాడు కాబట్టి, ఆయనే మార్గం అన్నాడు కాబట్టి, మరి యేసు ప్రభుని అడుగుదాం, ఏసయ్యా ఎలా నడిస్తే ఏం చేస్తే ఆ పరలోకానికి వెళ్తామయ్యా అని ప్రభువుని అడిగితే మనకి సరైన జవాబు చెబుతాడు. మనకు వాక్యమే ప్రశ్న, మళ్ళీ మనకు వాక్యమే జవాబు. అంటే ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, ఆ రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే, ఆ రాజ్యంలో యుగ యుగాలు తండ్రితో కూడా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలటండి, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలటండి. అంటే ఈరోజు శుద్ధ హృదయం లేకుండా, పవిత్రమైన ప్రవర్తన లేకుండా, పరిశుద్ధ ప్రవర్తన లేకుండా, ఆత్మతో నింపబడకుండా, నీ క్రియలు శుద్ధిగా లేకుండా పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? ఒక ప్రశ్న. 66 కీర్తన 18వ చరణంలో ప్రభు వారు ఇలా మాట్లాడుతున్నారు, నా హృదయంలో పాపము లక్ష్యం ఉంటేనే నా ప్రభు నా ప్రార్థన వినడని చెప్తున్నాడు కదా. అంటే ఈ భూమి మీద ప్రార్థన చేసే మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం శుద్ధిగా ఉండాలి. అంటే ప్రార్థనకు జవాబు రావాలంటేనే మనం శుద్ధిగా ఉండాల్సి వచ్చినప్పుడు, ఇక సాక్షాత్తు దేవుడు ఉండే రాజ్యానికి వెళ్ళిపోవాలంటే మనం ఎంత శుద్ధిగా ఉండాలండి? అర్హత లేకుండా అక్కడికి వెళ్ళిపోగలమా? శుద్ధ హృదయం లేకుండా అక్కడికి వెళ్ళిపోగలమా? పవిత్రమైన మనసు లేకుండా, పరిశుద్ధ ప్రవర్తన లేకుండా అక్కడికి వెళ్ళిపోగలమా? ఇప్పుడు వాక్యాన్ని వింటున్న వారందరికీ మనవి, ఎవరు మట్టుకు వారు స్వవిమర్శ చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం, నాలో ఏ తప్పులు లేవా, ఏడు వాక్యాన్ని వింటున్న మనలో ఏ పాపాలు లేవా, ఏ అతిక్రమాలు లేవా, ఏ చెడ్డ కార్యాలు లేవా, అంత పెర్ఫెక్ట్గా ఉన్నాం మనం, అంత క్లీన్గా ఉన్నాం మనం, అంత చక్కగా పరిశుద్ధంగా భక్తి చేస్తున్నామా? మనలో పాపాలు లేవా? తలంపు ద్వారా ఏమంటే చెడు తలంపులు, ఎన్ని చెడు తలంపులు, ఏమంటే ఎన్ని చెడ్డ ఆలోచనలు అండి. ఆలోచనలు మొదలు పెడితే మంచి వాటి కోసం ఆలోచించేది తక్కువ, చెడ్డ వాటి కోసం ఆలోచించేది ఎక్కువ. పడుకుని కూడా చెడ్డ ఆలోచనలే, చెడ్డ దర్శనాలు, చెడ్డ కళలే, చెడ్డ కళలే. చూసే చూపు ఎంత చెడిపోయిన చూపండి. పవిత్రమైన వాటిని చూస్తున్నాయా? ఏమంటే ఇప్పుడు ఫోన్లో చూస్తున్నాం మనం, అదే యూట్యూబ్స్లో చూస్తున్నాం, అదే నెట్లో చూస్తున్నాం మనం. ఆ నెట్లో పవిత్రమైన చూడగలుగుతున్నామా? అవసరమైన చూడగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని, దేవుని సాక్ష్యాన్ని చూడగలుగుతున్నామా? అంత ఎందుకండి, ఇలా మనం అందరం ఇంత కష్టపడి ఈ ఛానల్ ద్వారా వాక్యం అందిస్తుంటే ఛానల్లో వాక్యాన్ని వినేవారు ఎంతమంది ఉన్నారు? ఛానల్ ద్వారా సువార్తను ఆలకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వ్యర్థమైనవి, వ్యర్థమైనవి, వ్యర్థమైనవి. ఏమండి, దేవుడు నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి మనకు చక్కని ఫోన్ ఇచ్చారు, దానిలో మనం ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారు, వాల్పేపర్గా యేసుప్రభు ఫోటో పెట్టేసి ఇంక అక్కడితో అంకితం చేశారు ఆయన, అంతే. వాల్పేపర్గా యేసుప్రభు ఫోటో ఉంటే సరిపోద్దా? యేసుప్రభు మన హృదయాల్లో ఉండొద్దా? ఆయన మన హృదయాల్లోకి రావాలంటే మొదట మన హృదయం శుద్ధిగా, శుద్ధిగా, శుద్ధ హృదయం లేకుండా ఏమండి ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళిపోతాం? ఎందుకంటే నా దేవుడు పాపాన్ని ఎంకరేజ్ చేయడు. ఆయన పాపి కాదండి, ఆయనలో పాపం ఏమాత్రం కూడా లేదండి. ఇశ్రాయేలీల కొరకు మోషే ద్వారా దేవుడు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని వారికి కలిగజేశాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి రావాలంటే ఎవరైనా, ఎంతటోళ్ళైనా, ప్రధాన యాజకుడి దగ్గర మొదలుపెట్టి సామాన్య ఇశ్రాయేలీడి వరకు ఎవరైనప్పటికీ ఆ ఆలయం లోపలికి వెళ్ళాలంటే, ఆవరణం దగ్గరికి వెళ్ళాలంటే గంగాలం ఉంటుందండి బయట, ఆవరణం బయట ఎత్తడి గంగాలం ఉంటుంది పెద్దది. ఇప్పుడు వారు ఏం చేయాలంటే ఆ గంగాలం దగ్గరికి వచ్చి చెంబుడు నీళ్ళు తీసుకుని కాళ్ళు చేతులు నోరు ముఖం కడుక్కుని అప్పుడు తమను తాము శుద్ధి చేసుకుని లోపలికి వెళ్ళాలి. అది బాహ్యపరమైన శుద్ధిని వారు కోరారు. ఇప్పుడు ప్రభు చెబుతున్నాడు అంతరంగ శుద్ధిని. కేవలం ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు తలంటి స్నానం చేసేసుకుని మంచి పెర్ఫ్యూమ్లు వేసుకుని ఓ తెల్లని వస్త్రాలు వేసుకుని దేవుడి దగ్గరికి వచ్చినంత మాత్రాన మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాండి. ఎలా? ఇవి కాదండి ప్రభు కది. అంటే వీటితో మాత్రం సరిపెట్టేస్తున్నారు. ఈరోజు క్రిస్టియానిటీ అంటే తెల్లని వస్త్రాలు వేసుకోవాలి, బొట్టు కటికలు తీసేయాలి, ఆభరణాలు తీసేయాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి అంటే ఈ కేవలం బాహ్య సంబంధమైనవే చూస్తున్నారు. కానీ ఆయన కోరేదేంటి, ఆయన చెప్పేదేంటి అంటే శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. 23 కీర్తన 4వ చరణంలో అదే అన్నాడండి, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు, అనవసరం. ఇవి నువ్వు చేసినా చేయకపోయినా ఇది సెకండరీ థింగ్స్, కానీ ప్రైమరీ థింగ్ ఒకటి ఉంది, మొదట మనం చేయవలసింది ఒకటి ఉంది, అదేమనగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలండి. హృదయ శుద్ధి లేకుండా ప్రభువును చూడగలమా? హృదయ శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా ఆ ప్రభు రాజ్యానికి వెళ్ళగలమా? అందులోకి ఆ రాజ్యం పేరే పరిశుద్ధ పట్టణం, పరలోక రాజ్యం, పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళేటప్పుడు మనం అపవిత్రులుగా ఉంటే రాణిస్తాడా? ఏమంటే మనలో చెడు ఉంటే ఆయన రాణిస్తాడా? మన హృదయాల్లో పాపమంతా దాచుకుంటే ఆయన రాణిస్తాడా?
అంటే ఇప్పుడు ఎవరు వెళ్తారు ఆ పరలోక రాజ్యానికంటే? నెంబర్ వన్ మొట్టమొదటిగా ఎవరైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారో. అంటే ఇప్పుడు మనం ఒకసారి వాక్యాన్ని విన్నాం, మనలో చిన్న చిన్న పొరపాట్లు, పాపాలు, అతిక్రమాలు, దోషాలు ఉన్నాయని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటే మనం పరలోకం వెళ్తాం, వెళ్ళలేం. మరి ఎలా శుద్ధి చేయబడతాం? యోహాను మొదటి పత్రిక 1:9 మనం చదవగలిగితే మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములను మనం కప్పుకోకుండా ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనుక మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా, శుద్ధులుగా చేస్తాడు. ఆ శుద్ధ హృదయం కలిగిన వారే ఆ పరలోకానికి ఎత్తబడగలరు. దేవునికి మహిమ కలుగునుగా. రెండో మాట మనం చూద్దాం, ద్వితీయోపదేశకాండం 1:36 మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 1:36, ఎఫున్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరునూ చూడడు, అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచెను. ఇది మనం కొంచెం వెనక్కి వెళ్తే ఇశ్రాయేలీల ఆ చరిత్ర దగ్గరికి వెళ్తే, ఐగుప్తు దేశంలో 430 వెట్టి చాకరి బ్రతుకులు బ్రతికి నిరీక్షణతో వారు ప్రభు సహాయం కొరకు ఎదురు చూశారటండి. యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీల్ని బయటికి నడిపించాడు. 40 నడిచిన తర్వాత వారికి దేవుడు చిట్ట చివరికి వాగ్దాన భూమిని ఇచ్చాడు. అయితే బయలుదేరొచ్చిన ఆ తరం వారిలో ఎంతమంది వాగ్దానాన్ని సొంతం చేసుకున్నారంటే ఒక్క కాహోషువా కాలేబులు తప్ప ఇంకెవరు వెళ్ళా. కాలేబు దగ్గరికి వెళ్ళి, కాలేబు గారండి, మీరు ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి, ఈ దేవుడిచ్చిన ఈ కనానును సొంతం చేసుకుంటానికి కారణం ఏంటి అంటే, ఆయన చెబుతున్నాడు, నేను నా దేవుని చిత్తాన్ని పూర్ణ మనస్సుతో వెంబడించాను, నా దేవుణ్ణి పూర్ణ ఆత్మతో వెంబడించాను, కాబట్టే నా దేవుడు నన్ను ఆ రాజ్యానికి నడిపించాడు పూర్ణ హృదయంతో నటండి. మొట్టమొదటి మాట మనం తెలుసుకున్నాం శుద్ధ హృదయం కావాలని. రెండో మాట మనం తెలుసుకున్నాం పూర్ణ హృదయంతో ప్రభువును అనుసరించాలండి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మందిరాలకు వస్తాం, ఆలయాలకు వస్తాం, కూడికలకు వస్తాం, సభలకు వస్తాం, వాక్యాలన్నీ వింటాం. ఎన్ని వందల వాక్యాలు వింటున్నామండి మనం, ఎన్ని వేల వాక్యాలు వింటున్నామండి. ఎంతమంది దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు అందించే చక్కని అద్భుతమైన వాక్యాలు వింటున్నాం. కానీ అనుసరించాల్సి వచ్చేటప్పటికి ఎలా అనుసరిస్తున్నామంటే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం, మన సొంత నీతిని ఆధారం చేసుకున్నాం. ఇశ్రాయేలీలో ఆ మిగిలిన తరాల వారందరూ ఎందుకని నేల రాలిపోయారు, ఆ వాగ్దాన భూమిని పొందలేకపోయారంటే, వారు దేవునిపై తిరుగుబాటు చేసి, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి, దేవుని ఆజ్ఞ అనుసారంగా నడవలేకపోయారు. కాబట్టి వారు విడవబడ్డారటండి. మత్తయి శుభవార్త 7:21-22 వచ్చినాడు. అలా మనం క్రిందకి చదివితే అక్కడ ఒక మాట అంటాడు, తండ్రి చిత్త ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని ఎందుకయ్యా నన్ను పిలుస్తారు. ఆ పరలోకం వెళ్ళాలంటే ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం నడుస్తారు వారే పరలోకం వెళ్తారు. అంటే ఆయన చెప్పింది చేయకుండా, తండ్రి నడవమన్న మార్గం నడవకుండా అయ్యా నన్ను పరలోకం తీసుకెళ్ళంటే ఎక్కడ వెళ్ళిపోతామండి? పూర్ణ హృదయంతో అనుసరించాలటండి. ఆయన చెప్పిన మాటని పూర్ణ హృదయంతో అనుసరించాలి. కాలేబు వెళ్ళాడు, యెఫున్నె కుమారుడైన కాలేబు ఆ రాజ్యంలోకి వెళ్ళిపోయాడంటండి. కారణం ఏంటంటే, అతడు పూర్ణ హృదయంతో ప్రభు చిత్తాన్ని అనుసరించాడు. కాబట్టి స్వబుద్ధులపై ఆధారపడలా, సొంత ఆలోచనల ప్రకారం నడవలా, లేకపోతే ఒకరోజు దేవుళ్ళో, ఒకరోజు లోకంలో, ఒకరోజు దేవుడి చిత్తం, ఒకరోజు మనుషుల చిత్తం, ఒకరోజు దేవుడు అంటే భయం, ఒకరోజు మనుషులు అంటే భయం, ఇట్టా నడవలా. ఎవరైతే దేవుడి చిత్త ప్రకారం నడుస్తారో ఖచ్చితంగా వారిని దేవుడు ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. సరే, మూడో మాట మీకు చూపించి నా వాక్య భాగం నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం తెరుద్దాం అందరం కూడా. కీర్తన గ్రంథం 15:2 మనం చదువుకుందాం. 15:2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆ మాట చూశారండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజము పలుకువాడే అంటే అది జవాబు కనపడుతుంది పైన ప్రశ్నను. అంటే మొట్టమొదటి చరణాన్ని మనం గమనించగలిగితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని క్రింద 2 అంటాడు. నీ పరిశుద్ధ పట్టణములో, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరయ్యా అనే ప్రశ్నకి క్రింద మొట్టమొదటి లైన్లో జవాబు, యథార్థమైన ప్రవర్తన కలిగి నడవాలి. ఏం చేయాలంటండి? యథార్థమైన ప్రవర్తన కలిగి నడవాలి. కానీ యథార్థమైన ప్రవర్తన అంటే దాని అర్థం ఏంటిదంటే, ఉన్నది ఉన్నట్లుగా నడవటం, ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించడం, ఉన్నది ఉన్నట్లుగా జీవించడం. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా మారిపోయారంటే, లేనిది ఉన్నట్లుగా జీవిస్తున్నారు, ఉన్నది లేనట్లుగా ప్రదర్శిస్తున్నారు. అంటే లేనిది ఉన్నట్లుగా జీవించడం అంటే, మనలో పరిశుద్ధత లేదు, మనలో భక్తి లేదు, మనలో ప్రార్థనా జీవితం లేదు, మనలో దేవునికి భయపడి అనుసరించే నడకలేదు. కానీ అనేక మంది చూసినప్పుడు ఎలా నడుతున్నట్టే, నిజంగా భక్తి పరుల్లో నడుస్తాం. సమాజ మందిరాల్లో విశ్వాసుల దగ్గర, తోటి భక్తుల దగ్గర మనం ఎలా ఉంటామంటే, అబ్బబ్బా నిజంగా పరిశుద్ధులంటే వీళ్ళేనండి బాబు, ఎంత పరిశుద్ధులు కాబట్టి పరలోకి వెళ్ళిపోతారు రాగా అనుకుంటారు. కానీ నేను ఒకటి అంట, నటించే భక్తి కాదని మనం చేయి, లేనిది
ఉన్నట్టుగా, మనలో పరిశుద్ధత లేదు పరిశుద్ధులుగా నటిస్తున్నాం, ఉన్నది లేనట్లుగా. అంటే మనం పాపులం, ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా, మనందరం పాపులమే. ఏదో ఒక పాపం చేసి పాపులం అయిపోయాం, ఏదో ఒక తప్పు చేసి పాపులం అయిపోయాం. లేనిది ఉన్నట్లుగా అంటే ఆలోచించాలి, మనం పరిశుద్ధులం కాకపోయినా పరిశుద్ధులుగా నటిస్తున్నాం. మనలో పాపం ఉన్నా బయటికి కనబడేటప్పుడు మాత్రం నేను పుణ్యాత్ముడిని పరిశుద్ధుని అన్నట్లుగా జీవిస్తూ ఉన్నాం. అంటే యథార్థ హృదయం అంటే దాని అర్థం ఏంటిదంటే ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించడం. కానీ ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించేవారు ఎంతమంది ఉన్నారండి? వాక్యాన్ని ముగించమంది ఎవరిని విమర్శించాలని ఆ బుద్ధి నాకు లేదు, కానీ వాక్యాన్ని మీకు అందించాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యం గొప్పది కాబట్టి, లోటు లేనిది, కరువు లేనిది, తృప్తికరమైనది కాబట్టి, ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలో మీతో కొన్ని విషయం ముచ్చటించాను. ఇక మూడో మాట దగ్గరికి వచ్చేటప్పటికీ యథార్థమైన ప్రవర్తన, నటించే భక్తిని మనం మానుకోవాలి. లేఖన గ్రంథాల్లో ప్రభు సెలవిస్తున్నాడు, నేను వేశ్యనైనా పాపినైనా క్షమిస్తాను, కానీ వేషధారిని నేను క్షమించను. ఎందుకంటే వేషధారి తను తాను మోసం చేసుకున్నాడు, సమాజాన్ని మోసం చేస్తున్నాడు, దేవుడి దగ్గరికి వచ్చేసి దేవుని కూడా మోసం చేయాలని భక్తిని నటిస్తున్నాడు. మూడు మాటలు మనం విన్నాం, ఆ వాక్య ప్రకారం జీవిద్దాం. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ప్రభు మనందరినీ ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ పరిచర్యను ముగించుకుందాం. అందరూ తలలు ఉంచి కనులు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించగలరని మనవి. పరిశుద్ధుడును ప్రేమామయుడైన మా ప్రియ పరలోకు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్సుతో మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియులందరితో కూడా కలిసి ఈ టెలివిజన్ ద్వారా నీ వాక్యాన్ని అందించడానికి కృప చూపించి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు అందించిన మాటలు ప్రియులతో మాట్లాడిన ఆయన, మీ చిత్తమైతే ఈ వాక్యాలు మాలో ఫలించాలి, వాక్యానుసారంగా మేము నడవాలి, శుద్ధ హృదయాన్ని కలిగి పూర్ణ హృదయంతో నిన్ను వెంబడిస్తూ యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తే నిశ్చయంగా నువ్వు మా కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నూతన యెరూషలేము పట్టణాన్ని, ఆ పరిశుద్ధ పట్టణాన్ని మేము స్వతంత్రించుకోగలమని వాగ్దానం చేశారు. వాక్యాన్ని విన ప్రజలందరూ కూడా ఈ రోజు మొదలుపెట్టి తమ ప్రవర్తన దిద్దుకుని వాక్యానుసారంగా నడవటానికి కృప చూపించండి. అలాగే ఇదిగో ప్రభా, ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అనేక మంది ఇదిగో ప్రభా ఇళ్లలోకి నీ వాక్యాన్ని అందించడానికి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తున్న అయా ప్రియ స్పాన్సర్లందరినీ, సహకారులందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన బిడ్డలందరినీ దీవించి వారికి నురంతలైన ఆశీర్వాదం దయచేయండి. ఇంకా అనేక మంది ఇదిగో ప్రభా ఇలా టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఇంకా విస్తారంగా చేయటం కొరకు ఇంకా అనేక మంది స్పాన్సర్స్ని లేవనెత్తి పరిచయను బలపరచవలసిందిగా కోరుతున్నాం నాయన. అలాగే ఇదిగో ప్రభా ఈ టెలివిజన్ యాజమాన్యాన్ని, ఇదిగో ప్రభా వారి సిబ్బందిని మీరు దీవించి ఇలాంటి మేలుకరమైన ప్రోగ్రామ్స్ ఇంకా వారు అనేకం చేసి విస్తారంగా అభివృద్ధి చెందడానికి కృప చూపించమని, ఇదిగో ప్రభా ఈ టెలివిజన్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని విని ఇదిగో ప్రభా సమస్యల్లో బాధపడుతున్న వారు ఉన్నారు, ఇదిగో ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఉన్నారు, రకరకాల బయటికి చెప్పుకోలేని ఎంతో వేదనతో బాధపడుతున్నారు ఉన్నారు, వారందరినీ మీ దయగల నష్టాలకు అప్పగిస్తున్నాను. నజరేయ యేసు నామములో వరకున్న ప్రతి బంధకాల నుంచి, బాధల నుంచి, రోగ రుగ్మతల నుంచి యేసు నామములో విడుదల కలిగించమని ప్రార్థిస్తూ మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు సిద్ధపరచమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. గాడ్ బ్లెస్ యూ.